ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేస్తున్నారు. అందులో పాన్ ఇండియా క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న ప్రభాస్ మోస్ట్ పవర్ఫుల్ యాక్షన్ మూవీ సలార్. ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందించింది టీమ్. వరుసగా 2 భారీ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయినా ఏమాత్రం ఫ్యాన్ బేస్ తగ్గని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సంబరాలు చేసుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. లేటెస్ట్ గా సలార్ అప్డేట్ రావడంతో ఎగిరి గంతేస్తున్నారు. ఆగస్ట్ 15 సలార్ సినిమా నుంచి స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుందని పోస్టర్ తో ప్రకటించింది టీమ్. రాధేశ్యామ్ తర్వాత రిలీజ్ కాబోతున్న సినిమా ఆది పురుష్ అయినా కూడా ప్రభాస్ మాస్ యాక్షన్ ఇష్టపడే ఫ్యాన్స్ మాత్రం సలార్ అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 3 సినిమాలతో పాన్ ఇండియా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా. అది KGF 2 బిగ్ రేంజ్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో ప్రభాస్ కి ఈ సినిమా మాస్ హిట్ అవుతుందని భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా సోమవారం మధ్యాహ్నం 12:58 వస్తోన్న అనౌన్స్మెంట్ తో రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు టీజర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇప్పటికే సలార్ పోస్టర్స్ తో ఊరమాస్ లుక్ తో కనిపిస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో 2 విభిన్న పాత్రల్లో కనిపిస్తాడనే టాక్ స్ప్రెడ్ అయింది. 2 పాత్రుడుగా వస్తుందనే టాకు నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎక్కడ చూసినా ఒకటే చర్చ లైగర్. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఎంట్రీ, మైక్ టైసన్ ఇండియా సినిమా ఎంట్రీ, పూరి జగన్నాథ్ మార్క్ మాస్ యాక్షన్. ఆగస్ట్ 25 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇండియా వైడ్ తిరుగుతూ మాస్ ప్రమోషన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ తెలంగాణలో రచ్చ చేయడానికి వచ్చేస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ తో సరికొత్త పంతా క్రియేట్ చేస్తోంది లైగర్ టీమ్. ప్రస్తుతం ఫ్యాండమ్ టూర్ తో బిజీగా ఉంది. ఇప్పటికే పూణే, చండీగఢ్, చెన్నైలో సందడి చేసిన విజయ్, అనన్య పాండే ఈవెంట్స్ కు ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున హాజరవుతూ ఉండడం రౌడీ హీరోకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ కు అద్దం పడుతోంది. అయితే ఈ నెల 14 వరంగల్, 15 హైదరాబాద్ వస్తోన్న లైగర్ జోడీ కోసం లోకల్ రచ్చ చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రౌడీ హీరో ఫ్యాన్. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో లైగర్ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ ఊపందుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే విజయ్, అనన్యలు ముంబై వీధుల్లో షికార్లు కొట్టారు. మునుపెన్నడూ లేని విధంగా ఫేమస్ టీ కొట్టు వద్ద ముంబై లోకల్ రైల్లో సందడి చేశారు. ఇప్పటికే ప్రమోషన్స్ టూర్ చేసిన టీమ్ ఈ నెల 11 నుంచి 23 వరకు ఫ్యాండమ్ టూర్ తో మాస్ రచ్చ చేస్తూ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కోకా 2.0 సాంగ్ రిలీజ్ అయింది. గతంలో లైగర్ నుంచి వచ్చిన పాటలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ కొత్త సాంగ్ ఉండడం, ముఖ్యంగా విజయ్ తలపాగా, కుర్తా పైజామా, అనన్య లెహెంగాలో ట్రెడిషనల్ లుక్స్, మాస్ స్టెప్స్ తో ఆకట్టుకోవడంతో రిలీజ్ అయిన వెంటనే టాప్ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది. ఇప్పటికే టీమ్ ప్రకటించినట్టుగా డబుల్ ఎనర్జీ, డబుల్ స్వాగ్, డబుల్ బీట్ తో ఫ్యాన్స్ ను ఊపేస్తోంది. మిల్కీ బ్యూటీ తమ నాకు సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలిసి వస్తుంది. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు సూపర్ స్టార్స్ పక్కన క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తుంది తమన్నా. పెద్ద పెద్ద హీరోలకి బెస్ట్ ఆప్షన్ అవుతోంది. లేటెస్ట్ గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన నటించేందుకు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది మిల్కీ బ్యూటీ. తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ జోష్ లో ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, 3 4-5 అవకాశాలు అన్నట్టే ఉంది తమన్నా బిజీ షెడ్యూల్. పాన్ ఇండియా స్టార్ రజనీకాంత్ సరసిన నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ సినిమాలో తమన్నాకు హీరోయిన్ గా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. తమన్నా అప్కమింగ్ హీరోలతో పాటు బడా హీరోలకు బెస్ట్ ఆప్షన్ అవుతోంది. ఇప్పటికే వెంకటేష్ సరసిన తెలుగులో F3 సక్సెస్ కొట్టిన మిల్కీ బ్యూటీ సత్యదేవ్ తో కలిసి నటించిన గుర్తుందా సీతాకాలం రిలీజ్ కు రెడీ అవుతోంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లో హీరోయిన్ తమన్నానే. అటు బాలీవుడ్ లో బబ్లీ బౌన్సర్, బోలే చుడియాన్, ప్లాన్ ఏ, ప్లాన్ బి లాంటి సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది తమన్నా. ఇప్పటికే టైటిల్ ఫ్రీ లుక్ తో అదరగొట్టిన జైలర్ సినిమా షూటింగ్ తమిళనాడు హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. బీస్ట్ ఫ్లాప్ తర్వాత కూడా నెల్సన్ దిలీప్ కుమార్ ను నమ్మి ఈ ఆఫర్ ఇచ్చారు రజనీకాంత్. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్ దిలీప్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా కెరియర్ లో ఫస్ట్ టైం రజనీకాంత్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిందని చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ వారం వైరల్ గా మారిన హ్యాపెనింగ్స్,
పుష్ప స్లిపర్ స్టెప్ మీద అమితాబ్ ప్రశ్న, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కమర్షియల్ యాడ్, రాజమౌళి సినిమా పైన మహేష్ బాబు రియాక్షన్, టాటూ సీక్రెట్ రివీల్ చేసిన నాగ చైతన్య. ఇలానే ఇంట్రెస్టింగ్ న్యూస్తో ఈ వీక్ సౌత్ రౌండప్ డీటెయిల్డ్గా చూద్దాం. సౌత్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ కొడుతున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఎపిక్ లవ్ స్టోరీ సీతారామం సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో కీలక పాత్రలో రష్మిక నటించింది. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్షిప్ రూమర్స్ పైన స్పందించాలని ఓ ప్రశ్న ఎదురైంది. దానికి రష్మిక స్పందిస్తూ, వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడే మాట్లాడతాను, ప్రస్తుతం తన ఫోకస్ సినిమాల మీదనే ఉందని బదులిచ్చింది. అనూహ్యంగా పుష్ప నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో శ్రీవల్లి సాంగ్ అంతకన్నా పీక్స్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా స్లిప్పర్ ఊడిన స్టెప్స్ వేయని క్రికెటర్ లేడు అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆకట్టుకున్న ఈ స్లిప్పర్ స్టెప్ పైన కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ ప్రశ్న అడిగారు. దాంతో పుష్ప ఇండియా వైడ్ మళ్లీ చర్చల్లోకొచ్చింది. పుష్ప రిలీజ్ అయిన వెంటనే సెట్స్ మీదకెళ్తుందనుకున్న పుష్ప 8 నెలలు దాటుతున్నా ఇంకా సెట్స్ మీదకెళ్లలేదు. దాంతో బన్నీ ఈ టైం గ్యాప్ లో 3 కమర్షియల్స్ లో నటించారు. ఆ మధ్య టొబాకో బ్రాండ్ ప్రమోషన్ కి నో చెప్పిన బన్నీ లేటెస్ట్ గా ఓ మద్యం యాడ్ కూడా తిరస్కరించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే రాజమౌళి డైరెక్షన్ లో నటించడం తన కలని, దానికోసం ఎంత కష్టపడడానికైనా రెడీ అని, రాజమౌళితో ఒక్క సినిమా చేయడం అంటే 25 సినిమాలు చేసిన దాంతో సమానమని మహేష్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లాల్ సింగ్ చెడ్డా బాక్సాఫీస్ ముందు బ్లాస్ట్ అయింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఓ బాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతు తన కుడి చేతిపైన ఉన్న టాటూ సమంతతో తనకు జరిగిన పెళ్లి తేదీ అని క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ఆ టాటూని ఫ్యాన్స్ వేసుకోవద్దని రిక్వెస్ట్ చేశాడు. బుచ్చి ఇలారా ట్రైలర్ రిలీజ్, మెకానిక్ ట్రబుల్ షూటర్ షూటింగ్ ప్రారంభం, శ్రీ విష్ణు అల్లూరి రిలీజ్ డేట్ ఫిక్స్. ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ అండ్ హ్యాపెనింగ్స్ పై హావ్ ఎ లుక్. నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండెటి తెరకెక్కించిన కార్తికేయ 2 సూపర్ సక్సెస్ సాధించింది. పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతూ సక్సెస్ఫుల్ రన్ చేస్తోంది. దాంతో ఈ సినిమా టీం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పి తమ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. అల్లూరి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 23 రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. శ్రీ విష్ణు కయ్యద్ లోహర్ జంటగా ప్రదీప్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా అల్లూరి. రీసెంట్ గా బుజ్జి ఇలారా ట్రైలర్ రిలీజ్ అయింది. సునీల్ ధనరాజ్ చాందిని ప్రధాన పాత్రలో గరుడవేగ అంజీ తెరకెక్కిస్తున్న సినిమా బుజ్జి ఇలారా. ఆగస్టు 19 రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను అల్లరి నరేష్ రిలీజ్ చేశారు. మెకానిక్ ట్రబుల్ షూటర్ సినిమా ప్రారంభమైంది. టీనాశ్రీ క్రియేషన్స్ పతాకంపై మణి సాయి తేజ రేఖా నిరోష జంటగా ముని సహేకర తెరకెక్కిస్తున్న సినిమా మెకానిక్ ట్రబుల్ షూటర్.